స్పైసీ కిచెన్ కు స్వాగతం. ఈ వీడియోలో క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పొటాటోని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి, ఉప్పు కారం ఆయిల్ ఫ్లేవర్ కోసం కొద్దిగా గార్లిక్. తయారు చేసే విధానం: వాటర్లో వేసుకున్న ఈ పొటాటో ముక్కల్ని వడపోసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొటాటో ముక్కల్ని వేసుకోవాలి. ఈ పొటాటో ముక్కలన్నింటికి ఆయిల్ అంటుకునేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ పొటాటో ముక్కల్ని ఒక 10 మినిట్స్ పాటు గరిటెతో కలియబెట్టకుండా అలానే ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పొటాటో ముక్కల టెక్స్చరు కొద్దిగా కలరు చేంజ్ అవుతుంది. ఈ టైంలో గరిటెతోటి మనం ఒకసారి స్లోగా మిక్స్ చేసుకుంటూ రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇట్లా టెక్స్చర్ చేంజ్ అవ్వకుండా మిక్స్ చేస్తే ఈ పొటాటోస్ మ్యాష్ అయిపోతాయి. అందుకే కొద్దిగా టెక్స్చర్ కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఫ్లేవర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో గార్లిక్ని కచ్చాపచ్చాగా కొట్టుకుని ఈ పొటాటో ముక్కల్లో వేసుకోవాలి. ఒకసారి ఈ పొటాటో ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో తగినంత సాల్ట్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.